జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి 108 నామాలలో 108వ నామము. ఓం భువనేశ్వర్యై నమః. అమ్మా లక్ష్మీదేవి, సకల భువనములను సకల లోకాలను శాసించేటటువంటి తల్లివి నువ్వు కదా. మాతా లక్ష్మీదేవి, నిన్ను పరమపురుషుడైన నారాయణుడిని మీ ఇద్దరినీ శ్రీమన్నారాయణుడిగా సేవిస్తూ మిమ్మల్నే శరణు వేడుకుంటున్నా. ఓం భువనేశ్వర్యై నమః. ఓం భువనేశ్వర్యై నమః. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి, ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 శ్రీమద్ భగవద్గీతా పారాయణ, 24 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65-69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక
నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.